మహాగణాధిపతియే నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం రవి రాహుల యొక్క కలియక మీనరాశిలో వీళ్ళ యొక్క కలియిక అనేది జరగబోతోంది రవి ఎప్పుడైతే కుంభరాశి నుండి మనకి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుండి మనకి రవి ఈ యొక్క రవి రాహులు యొక్క కలియక జరిగిపోతుంది మనకి శాస్త్ర ప్రకారం కానీ చూసుకుంటే రవి మనకి ప్రకాశించే గ్రహం మనకి కనిపించే గ్రహం ప్రత్యక్ష భగవాడుగా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రాహు ఛాయాగ్రహంగా చెప్పబడతాం అయితే ఈ రవి యొక్క రాహుల్ యొక్క కలియ ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ ఏర్పడిన యొక్క స్థానాలను బట్టి వాటి యొక్క ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అలాగే జాతక చక్రంలో కూడా రవి రాహులు ఏమైనా ఒకే చోట కలిసి ఉంటే అవి పితృదోషంగా చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ కూడా మనకి కాస్త ఈ రవి యొక్క కలయిక వల్ల ఎలా ఉంటుందంటే రెండు విరుద్ధ గ్రహాలు ఒకరికి పడదు శత్రుగ్రహాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అందులోనూ ఎప్పుడైతే రవి రాహులు ఒకే చోట చేరతారో రవి బలాన్నంతా కూడా రాహు తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అక్కడ రవి శుభస్థానంలో ఉన్న ఆయన ఇచ్చే ఫలితాలు అంత అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండదు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇక్కడ మనకి ఇబ్బందులు పడ్డం అనేది ఉంటుంది అయితే సహజంగా మామూలుగా ఏమైనా రాహు కానీ ఒక మన జాతకంలో ఆయన ఉండే స్థితి బాగుంటే మాత్రం వాళ్ళు చాలా ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే జాతకంలో కానీ ఈ యొక్క రవి రాహుల్ యొక్క కలయిక కానీ లేకపోతే రాహుల్ యొక్క ఉండే స్థితి కానీ సరిగ్గా లేకపోయి ఉంటే ఆయన దానివల్ల కాస్త వాళ్ళు కూడా అంటే జాతక ప్రకారం వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు అనేవి కనబడతాయి అయితే ఈ యొక్క రవిరాహులు యొక్క కలయిక వల్ల సహజంగా ఏర్పడే ఇబ్బందులు ఏమిటి అంటే స్నేహవర్గంలోను బంధువర్గంలోనూ మాట పట్టింపులు వివాదాలు ఇలాంటివి రావడం లేదా ధర్మానికి విరుద్ధంగా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో చేపట్టడం ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు కాస్త ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అలాగే మనకి రాహు మాయాకారకుడు అలాగే ఇక్కడ మనకి జూదరి ధర్మబద్ధ ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఏమున్నాయో తనకి వ్యతిరేకంగా ఉండేవాడు ఇలాంటివన్నీ కూడా అంటే మనకి బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చెప్తూ ఉంటాం కదా వీటన్నింటికి కూడా ఈ యొక్క రాహు కారకుడుగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి రాహు అలాగే ఈ రవి ఇద్దరూ కలిసి ఉండడం వల్ల ఈ ప్రస్తుతం ఉన్న గోచార ప్రకారం కానీ చేసుకుంటే కొంత అంటే దీంట్లో ఉన్న ఆ ఉండే స్థానాన్ని బట్టి భావాన్ని బట్టి కొంతమందికి అనుకూలమైన ఫలితాలు అవి కూడా చాలా తక్కువగా ఉండడం ప్రతికూల ఫలితాలు కాస్త ఉండడం ఈ రెండూ కూడా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ రవి రాహుల్ ఎప్పుడైతే ఒక రాశిలో కలిసి ఉంటారో జన్మత అది పితృదోషంగా పరిణమించడం అనేది జరుగుతుంది అందుకనే చూడండి మనకి ద్వాదశ రాశుల వారికి సానుకూలమైన ఫలితాలే ఉండవు అలానే అనుకూలమైన ఫలితాలే ఉండవు అంటే వ్యతిరేక ప్రతికూల ఫలితాలు ఉండవు ఒక సానుకూలం ఒకళ్ళకి ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అయితే ఇక్కడ రవిరాహులు కలయిక వల్ల ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి తన జీవన విధానంలో కొన్ని మార్పుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందిని అవి కాస్త వృత్తికిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేకపోతే మనకి ఏదైనా వాళ్ళు చేసే ఆన్లైన్ బిజినెస్ ఏవైనా సరే వాళ్ళు బిజినెస్ రూపంలో కావచ్చు కొంత ఇబ్బంది పడ్డం లేదా కుటుంబంలో ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కాస్త సాధ్యమైనంత వరకు వివాదాలకి వాటికి దూరంగా ఉండడం అనేది ఎంతో ముఖ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది దీంతోపాటుగా ఈ రవిరాహులు ఉన్న స్థానాలను బట్టి కూడా కాస్త ఎలా అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాల్లో కూడా ఇబ్బంది పడే సూచనలు మనస్పర్ధలు సంఘర్షణలు ఇలాంటివి కూడా ఇక్కడ మనకి ఏర్పాటు ఏర్పడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది రవి ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాజకీయము ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఈ యొక్క రవిని సూ మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే తండ్రి ఆత్మకారకుడు ఇవంతా కూడా మనం రవికి చెప్పడం అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖకు సంబంధించింది సైబర్ సెక్యూరిటీసు రాజకీయము ఇలాంటి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ రవి కారకత్వాలుగా చెప్పుకున్నప్పుడు పట్టుదల ఒక దర్పము అంటే ఒక రాజు కదా సో ఆ వేతే లక్షణాలు రాజుకి ఏ విధ లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా రవికి ఉండడం అనేది జరుగుతుంది అలాగే రాహు కూడా మనం చెప్పుకున్నట్టుగా భ్రమకారకుడు అలాగే ప్రతీని కూడా మనని ఊహించుకునేటట్టు ఊహాలోకాల్లో విరంపజేసేటట్టు చేస్తాడు అలాగే మనకి ఈ యొక్క విదేశీయానము అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా రాహు సూచించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రవి రాహుల యొక్క కలయిక వల్ల ద్వాదశ రాసులు వారికి కూడా మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ ఏమిటి అలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి వృషభ రాశి వారికి యొక్క రవిరాహుల కలయిక అనేది మనకి లాభస్థానంలో జరగడం అనేది జరుగుతుంది ఏకాదశి స్థానంలో జరుగుతుంది సహజంగా ఏకాదశ స్థానంలో కానీ మనం చూసుకున్నప్పుడు ఈ ఏదైతే ఉపజయ స్థానాలు ఉన్నాయో ఉపయ ఉపజయ స్థానాల్లో యొక్క రవి శుభ ఫలితాన్ని కూడా పాపగ్రహాలు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో కూడా శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ కాంబినేషన్లో రవి రాహుల యొక్క కలయిక వీళ్ళకి ఏకాదశ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన అంటే రెండు విరుద్ధ గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నా కూడా కొంత అంటే వాటి వచ్చే ఫలితం తగ్గుతుందేమో కానీ తగ్గడం లేదా అవుతుందో కానీ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అలాగే ఈయన లాభస్థానంలో ఉన్నారు కాబట్టి విదేశీయానం ద్వారా కాస్త డబ్బు ఇక్కడ రావడము అలాగే ఇక్కడ ఎవరైతే బంధువులు కానీ మిత్రులు యొక్క సహాయ సహకారాలు ఏవైతే పొందాలనుకుంటున్నారో అవన్నీ పొందడము అలాగే కొత్త కొత్త ఆదాయ మార్గాలు పెరగడం లేదా ఆదాయ మార్గాల కోసం వెతుక్కోవడం ఇదివరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినవి ఏవైనా ఉంటే అవి డబ్బులు వాళ్ళకి కాస్త లాభం పెరగడము ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి యొక్క రవి రాహుల యొక్క కలిక వల్ల జరుగుతుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ రా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ పోలీస్ శాఖ ఎవరైతే డిపార్ట్మెంట్స్లో ఉన్నారో సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క మంత్రశాస్త్రంలో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఈ సమయం అంటే ఒక అంటే మంత్రాలు అవి అనుష్ఠానాలు చేసుకునే వాళ్ళకి కూడా కొంత అనుకూలమైన కాలంగా అంటే ఎప్పటి నుంచో గురువు గురించో లేకపోతే ఏదైనా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అలాంటివి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ రావడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి చతుర్థాధిపతి కాబట్టి రవి ఆ చతుర్థాధిపతి రవితో కలిసి ఉన్నారు కాబట్టి కాస్త వాహనాలు నడిపేటప్పుడు కానీ అలాగే ఎక్కడికైనా లేకపోతే తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిలో కాస్త జాగ్రత్త వహిస్తుండే ఉండే చతుర్థాధిపతి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది ఈ రాశివారు ఈ రవి రాహుల యొక్క ప్రభావాన్ని అంటే మనకి ప్రతికూల ఉన్నా సానుకూల ఫలితాలు మనకి ప్రభావాలున్నా కూడా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం ఎందుకంటే రవి తన బలాన్ని తను సంపాదించుకోవాలి కాబట్టి ఈ యొక్క రాహు రవి బలాన్ని సంగ్రహిస్తాడు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం అలాగే దుర్గా కవచం కానీ దుర్గా పారాయణ కానీ ఎందుకంటే రాహు యొక్క తీవ్రతను ఏదైతే ఉన్నాయో తీవ్రతను కూడా తట్టుకోవాలి సానుకూల ఫలితాలు ఉన్నా కూడా మనకి ఇక్కడ మరింత సానుకూలంగా రావడానికి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన అలాగే సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పారాయణ ఇవన్నీ కూడా ఈ రాశివారు ప్రతిరోజు తప్పకుండా చేసుకోవాలి అలాగే సూర్య భగవాన్ సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకున్న అలాగే ఆదివారాలు ఈ ఈ ఏదైతే పీరియడ్ ఆఫ్ టైం ఉందో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ యొక్క రవికి సంబంధించిన ఏదైనా కవచాన్ని పారాయణ చేసుకోవడం లేదా సూర్యాష్టమం పారాయణ చేసుకోవడం ఏదైనా చేసుకోవచ్చు అలాగే ఆదివారం రోజు నియమాలు అంటే సూర్యోదయం పూర్వమేయలేవ్వడం అలాగే ఈరోజు తలంటుకోకుండా ఉట్టి చన్నీళ్లతో తలారా స్నానం చేయడం ఆదివారం రోజు మాంస మాంసము మద్యము సేవించకుండా ఉండడం ఈ యొక్క గోధుమలు నేను నానబెట్టి గోవుకి తినిపించడం రాహుకాలంలో వెళ్ళి ఆదివారం నాడు రాహుకాలంలో నాలుగున్నర టు ఆరు మధ్య రాహు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఈ రాహుకాలంలో ఈ గోధుమలు కాస్త ఆవుకు తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ రవి రాహుల కలయికి ఇక్కడ ఏదైతే ఉందో దాని నుండి వచ్చే ఫలితాలు అంటే వ్యతిరేక ఫలితాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కాస్త తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖునోభవంతు లోక సంస్థ సిభవంతు